Hello Andy, hi, welcome to my channel Smart Art and Crafts. Nenu Malathi. Irosu nenu meeku konni beads nenu vaadevi ante nenu vaadevi available ga nenu vaadutunnavi meeku chupiddam anesi konni ivval teeskochanu avu meeku chupistanu. ఇవి బీడ్స్ అండి. ఇవి మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇవి ఈ షేప్ ఆఫ్ బీడ్స్ ఒక రెండు తులాలు తీసుకున్నానండి. అయితే నేను వేరే షేప్ బీడ్ ఇచ్చి పంపించానండి. అదేంటంటే నేను ఈ మోడల్ బీడ్ కోసం పంపించాను, అంటే వన్ పీస్ ఇచ్చి పంపించాను. పంపిస్తే ఈ మోడల్ లేవని ఇవి ఇచ్చారు నాకు. అంటే అలానే ఉంటాయి కానీ అవి కాదు. ఎందుకని చెప్తున్నా అంటే, మనము ఒక్కసారి ఈ బీడ్ తెచ్చుకుంటాం కదా, ఈ స్టాక్ ఇది తెచ్చుకున్నప్పుడు మనకి రెండోసారి మనకి ఈ స్టాక్ దొరకదండి. ఒకవేళ నువ్వు ఎమ్మట అయిపోగొట్టగలిగితే కనుక నీకు దొరుకుతాయి, కానీ సేమ్ బీడ్ రెండోసారి షాప్కి వెళ్ళి నాకు ఇవి కావాలి అని ఇస్తే మనకు అవి దొరకవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్ మారిపోతూ ఉంటుంది. చూసారు కదా ఈ షేప్, ఈ బీడ్ ఇలా వచ్చేసినాయి, స్టాక్ మారేసరికి ఇలా అయిపోయినాయి. అందుకనే మీరు ఏం తెచ్చుకున్నా సరే ఒక రెండు తులాల వరకు తెచ్చిపెట్టుకోండి. కౌంట్ చేసుకొని దేనికి ఎన్ని పడతాయా అని చూసుకొని దాన్ని బట్టి యూజ్ చేసుకుంటేనే మీకు మంచిగా, అంటే అవైలబుల్గా ఎన్ని బీడ్స్ అయితే మన దగ్గర ఉంటాయో అంతవరకు చేసుకోగలుగుతారు. ఆ సరిపోతాయిలే, ఆ ఇవి సరిపోతాయిలే అని అనుకొని చేస్తారంటే కనుక ఇరుకులో పడిపోతారు. ఇంకని చెప్తున్నా, ఇవి నాకు ఇవే కావాలనేసి పంపిస్తే కనుక దొరకలేదు, ఇవి తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ రేటే, తులం వచ్చేసి 20 రూపీస్. ఇవి కూడా 2 తీసుకున్నాను నేను ఈ షేప్ తీసుకొని. అలాగే ఇవి కూడా అంతే అండి. నేను ఒకటి ఇచ్చి పంపిస్తే నాకు ఇంకొకటి వచ్చి పడ్డాయి. నేను ఇచ్చి పంపించాను అని అంటే ఇవి కావాలని పంపించాను నేను. ఈ షేప్ ఇచ్చి పంపిస్తే నాకు ఈ షేప్ వచ్చినాయి. చూసారు కదా స్టాక్ మారిపోతూ ఉంటుంది, దాన్ని బట్టి మీరు బీడ్స్ ఎన్ని తీసుకోవాలా అన్నది డిసైడ్ చేసుకోండి. ఇవి పూర్తిగా అయిపోయినాయిలే, నాయి అయిపోయినాయి అనేసి నేను పంపించాను. ఇవి వచ్చినాయి, ఇవి కూడా అంతే అండి. మీరు చూడండి, నేను మీకు లాస్ట్లోని పీసెస్ విడిగా పెట్టి చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకొచ్చుకుంటే ఓకే. ఇది మధ్యలో కొంచెం స్టార్ వచ్చి ఉన్నదండి బీడ్. ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి, తులం వచ్చేసి 20 రూపీస్. నేను 2 తెచ్చుకున్నాను. అలాగే కాసులు, లక్ష్మీ కాసు సిల్వర్ తెలుసు కదా, చెప్పాను కదా నేను వాడుతుంటాను. ఇవి కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయండి, ఎంతో ఆయన నాకు చెప్పలేదు. ఇవి లక్ష్మీ కాసు అంటాం కదా, ఇవి కాయిన్స్. ఇవి కూడా తెచ్చి పెట్టుకోండి, ఎప్పుడన్నా బోర్ కొడితే థ్రెడ్ పైన వేసి కుట్టుకుంటే బాగుంటాయి. అలాగే బీడ్స్, గోల్డెన్ బీడ్స్ అండి. వీటిని వచ్చి మట్టి పల్స్ అంటారు కదా, వీటిని కొంచెం షైనింగ్ ఉన్న గోల్డ్ కంటే కూడా ఇవి బెటర్ అండి. షైనింగ్ ఉన్న గోల్డ్ అనుకోండి, మనం ఇవి ఈ బాక్స్లో ఆ బాక్స్లో ఆ బాక్స్లో ఈ బాక్స్లో ఎక్కేసి అటు ఇటు మనం కుట్టే లోపలనే మన చేతిలోనే ఆ గోల్డ్ షైనింగ్ మొత్తం పోయి బ్లాక్ వచ్చేస్తుంది. ఇవి అనుకోండి, వీటికి ఏం కాదు. ఇవి కూడా కొన్ని తెచ్చిపెట్టుకున్నాను. ఇది బంచుల్లాగా ఇస్తారు మనకి ఇక్కడ. బంచ్ ఎంత పడిందో అంటే లైన్ బట్టి ఇస్తారు. లైన్ వచ్చేసి 5 రూపీస్. 20, 30, 40, 50 అండి. బంచ్ వచ్చి 50 రూపీస్. ఇలా ఉన్నదాన్ని బంచ్ అంటాం. ఇలా లైన్ లైన్లకు కూడా ఇస్తారు మీకు కావాలనుకుంటే.
కానీ ఇలా ఎక్కువ తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే ఏం తోచినప్పుడు కానీ లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు కానీ మెటీరియల్ దగ్గర ఉంటే ఫాస్ట్గా చేసుకోగలుగుతాం. అలాగే కొన్ని గోల్డ్ బాల్స్, వీటిపైన డిజైన్ వచ్చింది చూసారు కదా, ఇలా డిజైన్ వచ్చిన బీడ్ బాగుందండి. ఇవి కొంత వెయిట్ ఉంటాయి, తక్కువ అంటే తక్కువ వస్తాయి మనకి బీడ్స్, వెయిట్ ఉంటాయి. అలాగే స్క్వేర్ షేప్, ఈ స్క్వేర్ కూడా మారిపోయాయి. నేను ఒక స్క్వేర్ పంపిస్తే నాకు ఇంకొక స్క్వేర్ వచ్చింది. నేను పంపించిన స్క్వేర్ ఏమో ఇదిగో, ఇది నేను తీసుకురమ్మన్న స్క్వేర్ ఇది, కానీ నాకు ఈ ఇలా వచ్చేసాయి. చెప్పాను కదా ఒక స్టాక్ మనకి ఒక్కసారి దొరకనే దొరకదు అసలు. ఒకవేళ సగం శారీ కుట్టి ఆపేసి దానికోసం తిరిగారంటే కనుక మీకు ఉంటుంది ఒక్కో శారీకి 1000 రూపాయలు వేయాలనిపిస్తుంది. అంత స్ట్రెస్ ఉంటుంది ఆ షాపులలో తిరగడానికి. అదనమాట, మీరు అందుకనే ముందే లెక్క చూసుకొని ఏమున్నాయి ఏం లేవు సరిపోతాయా లేదా అన్నది కౌంట్ చేసుకొని శారీ కుట్టండి. ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి, స్క్వేర్ షేప్. ఇవి దీనికి హోల్ వచ్చి ఇటువైపు హోల్ వచ్చినా ఓకే, ఈ సైడ్స్కి అయితే రాలేదు, కార్నర్లకే వచ్చింది. నెక్స్ట్ వచ్చి డైమండ్ షేప్ బీడ్స్. ఇవి మనం హ్యాంగ్ చేసుకోవటానికి బాగుంటాయండి, ఇవి కింద హ్యాంగ్ చేసుకోవటానికి బాగుంటాయి. నేను చేస్తున్న డిజైన్ చూసారు కదా, ఇవే వాడుతూ ఉంటాను. అవి కూడా సేమ్ ప్రైస్ అండి, తులమొచ్చి 20 రూపీస్. ఇవి కూడా అంతే అండి, తులమొచ్చేసి 20 రూపీస్ అండి. ఈ బీడ్స్ కూడా ఇవి కూడా 2 తులాలు తీసుకున్నాను నేను. ఇలా మీరు కొన్ని తెచ్చిపెట్టుకుంటే వాటిని చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఇదేంటి టైమ్స్ తెచ్చండి, ఇట్స్ ఓకే. ఇవి చూసారు కదా, ఇవి కూడా నేను బాగా వాడుతుంటాను. మనకి శారీకి అటాచ్ చేసి టాజిల్ చేయడానికి బాగుంటాయి ఇవి. వీటికి ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లోని 100 స్టాండ్స్ వరకు పడుతుందండి థ్రెడ్, 100 స్టాండ్స్ పడుతుంది ఖచ్చితంగా. అంటే 1 సైడ్ 100, 2 సైడ్స్ కదా, 1 సైడ్ 100 లోపల పెడితే మనం తీస్తాం కదా 2 సైడ్స్ అవుతుంది, 100 స్టాండ్స్ అయితే పడుతుంది దీనికి. బాగుంటాయి చూడటానికి కూడా, 2-3 రింగ్స్ వాడినా కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఇంకా వీటిపైన కింద స్టోన్ బీడ్స్ పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ బీడ్స్ కొన్ని తీసి పెడతాను, ఇలా అవి కూడా 2 తులాలు తీసుకున్నాయండి. అలాగే కొన్ని ఫ్లవర్ బీడ్స్ చెప్పాను అవి. అలాగే మరికొన్ని వీటిని కూడా హ్యాంగింగ్స్కే వాడండి, బాగుంటాయి. హ్యాంగింగ్స్ అంటే నేను బీడ్స్ పెట్టి మధ్యలోనే ఒక థ్రెడ్ ట్యాజ్లను ఇంకో బీడ్స్ ట్యాజ్లు వేస్తాను కదా, వాటికి హ్యాంగ్ చేస్తేనే ఇట్లాంటివి బాగుంటాయి. ఈ షేప్ ఒకటి, ఈ షేప్ ఒకటి, ఇంకా బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ బాల్స్కి అయితే పైన ఫ్లవర్ క్యాప్ పెట్టి చేస్తే బాగుంటాయి. అలాగే రింగ్స్ అండి, ఈ రింగ్స్ వచ్చి మనకి బోలే టైప్స్లో ఉన్నాయి చూసారా, ఇవి పెద్దవి, ఇవి ఒకటి, ఇంకా ఇవి. వీటిలోనే మీరు ఇంకా ఇంకొక షేప్ చూడవచ్చు, అవి ఇవి ఈక్వల్ లాగానే ఉంటాయి కానీ డిజైన్ వేరుంటుంది కదా. ఇదొక మోడల్, అలాగే ఇదొక మోడల్ రింగ్స్. రింగ్స్ ఎలా వాడినా కూడా బాగుంటాయండి రింగ్ ట్యాజ్లెట్స్.
ట్రై చేయండి. ఇది కూడా నేను రెండు రెండు తీసుకున్నాను పొలాలు. అలాగే రోజ్ బీట్స్ అండి, రోజ్ ఫ్లవర్ మోడల్లో ఉన్నాయి ఈ బీట్స్ వచ్చి. ఇవి పెద్ద సైజ్ కూడా ఉంటాయి మనకి. పెద్ద సైజ్ అయితే ఇంకా హోల్ పెద్దగా ఉంటుంది, 200 స్టాండ్స్ కూడా పడుతుంది. దీంట్లోనే 170 వరకు పడతాయి, 150 వరకు లేదా 170 వరకు పడతాయి రోజ్ బీడ్స్ ఇవి. ఇవి కూడా నేను రెండు తులాలు తీసుకున్నాను. ఇవి మనకి కాస్త వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వస్తాయి. అలాగే ఈ రింగ్స్, ఈ షేప్ ఆఫ్ రింగ్స్ కొన్ని రెండు తులాలు. ఇంతవరకు అయితే బీడ్స్ వాడాను కదా, థ్రెడ్స్ అండి. ఇంకా ఇప్పుడు బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఇన్ని కవర్లలో పెట్టుకున్నాం కదా మనం. మీరైతే ఎక్కడ పెట్టుకుంటారు బీడ్స్, అంటే ఎలా స్టోర్ చేసుకుంటారు? నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే, ఇవి చూసారా, గుర్తుపట్టారా ఇవేం బాక్స్లో? విమ్ము బాక్స్. నేను ఇలా నా దగ్గర ఇంకా చాలా బాక్సెస్ ఉన్నాయండి. ఇలా మా దగ్గరకు వచ్చిన సూప్ బాక్స్లు అవి కూడా నేను వదిలిపెట్టానండి, వాటిల్లో వేసి వాడుకుంటాను. ఇలా ఇంకా ఇట్లాంటి బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఇవి ఇలా మనకి ఇంట్లోనే చాలా రకాల డబ్బాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు పేస్ట్ వస్తుంది కదా, జింజర్ పేస్ట్లు కానీ పౌడర్లు కానీ, ఇంకా ఇట్లాంటి బాక్స్ ఐస్ క్రీమ్ కప్స్, ఇంకా మసాలా పౌడర్లు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చిన వాటిని నేను క్లీన్ చేసి పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం అన్నీ అట్లాంటి డబ్బాలే ఉంటాయండి నా దగ్గర. ఇవి చూసారా, ఇదేంటో చిల్లీ పాపట పచ్చడి డబ్బా, ఇది చట్నీ బాటిల్. ఇవన్నీ ఇలా మ్యాక్సిమం అన్నీ నేను అలా చేస్తానులే. ఇవి ఒక్కటే కాదు, ఇంకా ఇవి ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి స్మాల్ స్మాల్ బాటిల్స్, వీటిల్లోనే నేను స్మాల్ బీడ్స్ పెట్టుకున్నాండి. ఇలా స్టోన్స్ ఇంకా స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు వీటి కోసం మనం ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాం, వాటిలో మనకి ఎంత మిగులుతాయో ఎంత పోతాయో కూడా తెలియదు. అంటే అంత ఎక్కువ ఉండకపోవచ్చులే, కానీ మనకు ఉన్న వాటిల్లోనే సర్దుకుపోతే హ్యాపీ కదా, ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. అందుకోసమని నేను ఇలా అయిపోయిన వాటిని క్లీన్ చేసి పెట్టుకొని ఇలా చేస్తాను. అసలు నేను స్టార్ట్ చేసింది, ఛానల్ స్టార్ట్ చేసిందే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ థింగ్స్ తోటి, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అండి చేయడానికి స్టార్ట్ చేశాను నేను. వాటితో స్టార్ట్ చేసి బ్యాంగిల్స్, జ్యువెలరీస్ ఇలా అన్నీ చేస్తూ 1.5 ఇయర్ గడిచిందండి అలా చేస్తూనే. అలా చేస్తూ ఉంటేనే నాకు అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ స్కూల్స్ దగ్గర కానీ అందరికీ అంటే పరిచయం అయినమ్మంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాం కదా. అలా అడిగినప్పుడు పలానా నేను ఇలా చేస్తాను, జ్యువెలరీ చేస్తాను ఇంకా అని చెప్తా ఉంటే అంత లోపలనే మనకి ఈసారి కుచ్చు ట్రెండింగ్ వచ్చేసింది అనమాట. ఇక అది కూడా నేను 2-3 శారీస్ ట్రై చేశాను. నేను ఇలా చూసి నేర్చుకున్నదే, నేనే ప్రొఫెషనల్ కాదు. ఇంకా అలా స్టార్ట్ చేశాను, అదే నాకు ఇవాళ ఇలా చేయగలుగుతున్నాను. ఇలా మీరు ఖాళీగా ఉన్న డబ్బాలు వేటిని కూడా వేస్ట్ చేయకండి అండి, పడేయకండి. మనం సరిగా వాడుకోవాలే, కానీ ఏ వస్తువు పడేసేది ఉండదు. దానికి కాస్త ఊళ్ళు చుట్టేసి హ్యాంగ్ చేశారంటే మనకి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ బ్యూటిఫుల్గా తయారవుతాయి. నేను అలాంటివి చాలా చేశానండి, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. సరే, ఇంకపోతే థ్రెడ్లోకి వెళ్దాం. ఇవి వచ్చేసి థ్రెడ్స్ అండి. మనకి థ్రెడ్స్ వచ్చి రకరకాల కంపెనీలు ఉంటాయి, మనకి ఒక్క కంపెనీ అని కాదు, విఐపి, బిఐపి, రాయల్, ట్రిపుల్ ఎయిట్, ఇంకా ఇంకేమున్నాయి, వర్ధమాన్, ఇది బిఐపి అండి.
ఈ కంపెనీ థ్రెడ్ వచ్చేసి మనకి బాగా షైనింగ్ ఉంటుందండి. ఈ బిఐపి కంపెనీ థ్రెడ్ షైనింగ్ ఉంటుంది, థ్రెడ్ తెగిపోదు, బాగుంటుంది. బిఐపి నేను ఎక్కువ బిఐపినే యూజ్ చేస్తాను. ఇది రేట్ వచ్చి కూడా మనకి 115 రూపీస్ వస్తుంది. అదే కాకుండా ఇంకా రాయల్ ఉంది చూసారా, ఇది ఇది అయితే కనుక మనకి 20 రూపీస్ వస్తుందండి ఈ రాయల్ థ్రెడ్. ఇలా ఇంకా విఐపి థ్రెడ్ కూడా ఉంటుంది, ఇది కూడా అంతే అండి, 20 రూపీస్ వరకు వస్తుంది. ఇలా కొన్ని కొన్ని థ్రెడ్స్ తెచ్చిపెట్టుకుంటే మనకి కొన్ని కొన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొన్ని తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా తెచ్చిపెట్టుకున్నాను, అంటే ఇంకా యూజ్ చేసినవి ఉన్నాయి, మీకు చూపించడం కోసం ఇవి తీసానన్నమాట. ఇలా కంపెనీస్ కోసం నేను అంతే మీకు చెప్పడానికి, కొంతమంది అడుగుతారు కదా ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారనేసి, దానికోసమని నేను ఇలా పెట్టుకున్నాను. ఎక్కువ బిఐపినే వాడతాను నేనైతే, అన్నీ నావన్నీ అవే ఉంటాయి. ఒక కంపెనీది మీరు ఒక కలర్ యూజ్ చేశారు అని అంటే మనకి రెండో కంపెనీలోనే సేమ్ నంబర్ సేమ్ కలర్ సేమ్ షేడు మనకి దొరకదు. నంబర్ దొరుకుతుందేమో కానీ షేడ్ మాత్రం అది ఉండదు, డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే కంపెనీలు వేరు, ఇక్కడ ఒక్కో కంపెనీ షేడు ఒక్కో రకంగా ఉంటుంది. అందుకని మీరు యూజ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ తీసి, కొన్ని వాటి మీద అయితే అసలు నంబర్స్ కూడా ఉండవండి, ఉన్నాయి కొన్ని వాటి మీద ఉండవు, చూసి పెట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు మీరు ఇది తీసి ఇలా మడిచి దీని లోపల పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి దారం అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదా, అప్పుడు ఈ నంబర్ తీసుకెళ్ళి మనం తెచ్చుకుంటే సేమ్ కంపెనీలోనే సేమ్ థ్రెడ్ మనకు వస్తుంది. ఈ ఈ షీట్ తీసుకెళ్లకుండా మీరు ఇది తీసుకెళ్లారనుకోండి, మీకు కంపెనీ ఏదో తెలియ గుర్తుపట్టడం కష్టం కదా, అందుకని షేడ్ మీకు కరెక్ట్గా దొరకదు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని సేమ్ షేడ్ రావాలి అంటే సేమ్ కంపెనీ నంబర్ ఉండాల. నంబర్ వచ్చేసి ఇంకా ఇలా వస్తుందండి, దీనికైతే ఇలా వచ్చింది. ఇంకా బిఐపి విఐపి లాంటి వాటికైతే ఇక్కడ వస్తుంది చూసారా. ఈ కలర్స్ ఈ నంబర్ని బట్టే కదా మన వాళ్ళు మనకు థ్రెడ్స్ ఇచ్చేది. ఈ నంబర్ కోసం అనేసి దీన్ని మీరు తీసి ఇలా లోపల పెట్టేసుకోండి. ఏ థ్రెడ్కైనా సరే ఇవ్వండి, ఇప్పుడు కాటన్ థ్రెడ్ యూజ్ చేసినా సరే దానికి మధ్యలో హోల్ ఉంటుంది, ఆ హోల్ ఉండేదే దీనికోసం. ఇలా లోపల పెట్టేసుకున్నారంటే కనుక మనకి అయిపోయిన తర్వాత థ్రెడ్ తెచ్చుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. థ్రెడ్ కోసం మనమే పోనక్కర్లా, అప్పుడు ఎవరికన్నా అది ఇచ్చి పంపిస్తే తెచ్చి పెడతారు కదా. సరే అయితే ఇది అయిపోయింది కదా థ్రెడ్స్. ఇంకా రాయల్ కూడా ఉందండి, చెప్పానా మీకు రాయల్ చెప్పాను కదా, అంతే 20 రూపీస్ ఉంటాయి అవి. కాకపోతే థ్రెడ్ తీస్తారు కదా మీరు, ఇలా ఇలా తీసినప్పుడు ఇలా వదిలేయకండి, చిక్కులు చిక్కులు పడిపోతాయి కదా. ఇప్పుడు ఎంత నీట్గా ఇలా చుట్టి పెట్టినా కూడా మనకు అది తీసి పెట్టడం, మన కలర్స్ చెక్ చేసుకోవటంలోనే మనకు ఊడిపోతూ ఉంటుంది. అందుకని నేను పేపర్ ప్లాస్టర్ యూజ్ చేస్తానండి. ఇప్పుడు మెడికల్ షాపులలో మనకు పేపర్ ప్లాస్టర్ అంటే ఇస్తారు, ఆ పేపర్ ప్లాస్టర్ని కొంచెం ఒక పీస్ తీసి మనం థ్రెడ్ యూజ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇలా అతికిచ్చి పెట్టుకోండి. ఇది మనకి ఇప్పుడు అక్కడికి పోదు, నా థ్రెడ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకేనా, ఇలా తీసి పెట్టుకోండి. అయితే ఇవన్నీ స్టోర్ చేసుకోవటం, థ్రెడ్స్ తెచ్చుకోవటం, అవన్నీ తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే, మనకి కుచ్చు కోసం థ్రెడ్ బ్యాక్ చేసుకోవటం ఇంకో పెద్ద పని కదా. ఇప్పుడు అదేలాగా మనం చూద్దాం. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా మనం క్యాపులు పెట్టి బాగానే పెట్టుకుంటాం, కానీ మనం కలర్ చెక్ చేసుకునేటప్పుడు అన్నీ తీయాలి, ఇలా తీయాలి ఇలా పెట్టాలి కదా. నేను దీనికోసం కూడా ఒకటి తయారు చేసుకున్నా అండి, అది నేను మీకు తర్వాత చూపిస్తా. థ్రెడ్ వ్యాప్ చేసిన తర్వాత నేను మీకు అది చూపిస్తా. ఇవన్నీ అందులో పెట్టాలి కదా, ఇవన్నీ అందులో పెట్టేసి
నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే థ్రెడ్ వ్యాప్ చేద్దాం. థ్రెడ్ వ్యాప్ చేయడానికి మీరు ఏం యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానండి నేనైతే మాత్రం నాకు కాల్ యూజ్ చేస్తానండి. ఇలా ఇలా మనకి తమ్ ఉంటుంది కదా టో, దీనికి ఇలా చుట్టేస్తానండి. అంటే నేను ఒక లెంత్ పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు శారీ వచ్చి మనకి 40 పైన ఉంటుంది కదా ఇంచెస్, దానికి థ్రెడ్ వేస్ట్ కాకుండా ఎంత తీసుకోవాలి ఏంటి అన్నది నాకు లెక్కకు వచ్చేసింది అనమాట. ఇన్ని శారీస్ చేసిన తర్వాత మనకు ఆ మాత్రం లెక్క వస్తుంది కదా అండి. ట్రై చేసి థ్రెడ్ వేస్ట్ కాకుండా నేను ఆ ప్రాసెస్ తీసుకున్నాను. ప్రస్తుతానికి నేనైతే మీకు పెద్దగా కనపడదు, కొంచెం వరకే చూపిస్తున్నాను. ఇలా వేలికి ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టేసేయండి. అంతే, చాలా ఈజీ అండి. మనకు ఇలా అయితే తొందరగా అయిపోద్ది మీకు. నా ఈజీ అన్నమాట, కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా చుట్టుకుంటున్నాం కదా, ఇలా త్వర త్వరగా చుట్టేసుకోవచ్చు. ఎక్కడికి పోయమాట, థ్రెడ్ చిక్కుపడదు. కట్ చేసుకునేటప్పుడు కానీ, గమ్ము పెట్టుకోవటానికి కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఏది అని అంటే నేను ఇదే అని చెప్తా అండి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఫ్యాడ్కి పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే డోర్స్ ఉన్నాయి కదా మన తలుపులు, ఆ డోర్స్కి బోల్ట్లు ఉంటాయి కదా, పైన ఒక బోల్ట్ కింద ఒక బోల్ట్, అలా వాటికి పెడతారు. ఇలా ఇక్కడ పట్టుకోండి, ఇలా ఇక్కడ పట్టుకొని ఇలా తిప్పండి. అంతే అండి. ఇలా మనకి వ్యాప్ చేసిన తర్వాత ఒక సైడ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నేను మీకు వీడియోలో చూపించడానికి కోసమని ఈ చిన్న లెంత్ తీసుకున్నాను. లేకపోతే కనుక నా షోల్డర్ నుంచి ఈ ఫింగర్ వరకు తీస్తానండి. థ్రెడ్ షోల్డర్ నుంచి ఫింగర్ వరకు తీస్తాను. అంటే మనం స్ట్రైట్గా కూర్చుంటాం కదా, ఆ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు తీసే థ్రెడ్ 4 లైన్స్ ఇట్లా. ఇది కలిపితే 1 లైన్ అవుతుంది కదా, ఇట్లాంటివి నేను 4 లైన్స్ తీస్తాను. నాకు శారీ మొత్తం ఎన్ని 50 టాజల్స్ అవుతుందండి. అదైతే నేను అలా తీసుకుంటాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన దాన్ని ఫస్ట్ ఇక్కడ కట్ చేయండి. ఇలా పట్టుకొని ఇలా ఉంచేసి ఇక్కడ కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేసుకొని గమ్ పెట్టేస్తే ఇలా గమ్ము పెట్టేసుకొని ఇక్కడనే ఇలా పెట్టేసేయండి గమ్ము. గమ్ము ఇలా పెట్టేసిన తర్వాత అప్పుడు ఇది తీసుకోండి. అప్పుడు ఇది తీసేసి వదలకండి ఫింగరు. నాకు ఇక్కడ లైన్స్ సరిగా లేవని వదిలేశాను, కానీ ఇలా పట్టుకొని ఉంటారు కదా, ఇలా పట్టుకొని ఈ చివర్లు కట్ చేసేయండి. అంతే అండి, మనకి ఈక్వల్గా థ్రెడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించటం కోసం అనేసి నేను జస్ట్ అలా చేశాను. ఇలా ఇలా వచ్చేస్తుంది టాజిల్ మనకి ఈక్వల్గా, ఎగుడు దిగుడు రాదు. మధ్యలో కొంచెం ఇట్లా కిందికి వేలాడబడొస్తూ ఉంటాయి కొంతమందికి, అలా కూడా రాకుండా నీట్గా స్ట్రైట్గా మీకు థ్రెడ్ వస్తుంది. ఇంకపోతే జరీ థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ వచ్చేసి నేను మీకు వీడియోలో కూడా చెప్పానండి, ఈ థ్రెడ్ వచ్చి మనకి 2 టైప్స్ దొరుకుతుందండి. అంటే కలర్స్ ఉంటుంది, కానీ ఆ థ్రెడ్ ఎలా ఉంటుందంటే ఈ మనకి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబుల్గా అంటే ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా చేసేటప్పుడు ఇలా ఉండాల. ఇలా కట్టిన తర్వాత కూడా, చుట్టిన తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలి. కానీ మనకి ఇలా ఉండకుండా ఏదన్నా ఉంది అని అంటే కనుక అది మీరు యూజ్ చేయొద్దు, ఎందుకంటే దాంట్లోనే వైర్ ఉంటుంది. ఇప్పుడు ఇది అనుకోండి, ఇదైతే లోపల కాటన్ థ్రెడ్ ఉంటుంది. కాటన్ థ్రెడ్కి జరీ చుట్టేసి ఇస్తారు,
ఇదిగో ఇది కాటన్ థ్రెడ్ సరే కదా. ఈ కాటన్ థ్రెడ్కి జరీ చుడతారండి, అందువల్ల మనకి ఈ కాటన్ థ్రెడ్ లోపల ఉండటం వల్ల మనకి ఇది ఇలా వస్తుంది. వైర్ ఉన్నది అయితే మనకి రాదండి. నేను మీకు చూపిస్తా, ఇదిగో ఇదండి అది. దీనికి లోపల వైర్ ఉంటుంది, ఇది ఇది వచ్చేసి వైర్ అండి. మనకి ఇగో ఆగట్లేదు చూసారా, మనం చుట్టి వదిలేసిన తర్వాత ఇగో వెళ్ళిపోతుంటుంది, ఒక పట్టాన ఆగదు అసలు. ముడి వేసినా కూడా ఉండదు మనకి. ఇప్పుడు ఇప్పుడు నేను థ్రెడ్ తీసాను కదా, ఇది కట్టి చూపిస్తా. ఇలా చుడితే మన థ్రెడ్ అయితే ఆగుతుంది. ఇది చూడండి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది చూసారా. అదే మనది ఆ కాటన్ థ్రెడ్ ఉన్నదనుకోండి, మనకి అది మన సూదితో కుచ్చిందాకా కూడా అది అలాగే ఉండిపోతుంటుంది. ఇది మన కాటన్ థ్రెడ్దండి. ఇలా చుట్టాం కదా, అది అలాగే ఉండిపోతుంది చూసారా. రెండిటికి తేడా అదనమాట, మీరు చూసి తీసుకొచ్చుకోండి. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా షైనింగ్ ఉంటుంది. అది ఈ థ్రెడ్ ఒక్కటి చెప్తామనేసి ఆగాను. జరీ థ్రెడ్ అండి, ఇలా ఉంటుంది. తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి. ఈ బండిల్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇది చిన్నవి కూడా ఉంటాయి, 10 రూపీస్ ఉంటాయి. ఇదైతే 30 రూపీస్, 10 రూపీస్ ఉన్నాయి, 30 రూపీస్ ఉన్నాయి. ఇంకా పెద్ద మీడియం సైజు కూడా ఉన్నాయి, 15 కావచ్చు మేబీ. అది నేను అవి ఎప్పుడు తేలేదు, ఎప్పుడు తెచ్చినా నేను ఇవే తెస్తాను, అందుకోసమని చెప్తున్నా. ఇంకా థ్రెడ్స్ నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తా అన్నా కదా, ఇగో ఇలా పెట్టుకుంటా అండి నేను థ్రెడ్స్ వచ్చేసి. ఇది కార్డ్బోర్డ్ అండి. ఈ కార్డ్బోర్డ్ నేను ఇలా రెడీ చేసుకున్నాను, పెద్ద బాక్స్ అన్నమాట. ఇలా సీజర్స్ కూడా ఇందులోనే వేసుకుంటాను, ఇలా పెట్టేసుకుంటానండి. ఇంకా నాకు శారీ రాగానే నేను ముందు కలర్స్ చూస్ చేసుకుంటాను. శారీ నా దగ్గరికి రాగానే విత్ పీకోపాలు చేస్తాను నేను, దానికి కావాల్సిన ఫాల్ తీసి పక్కన పెట్టుకుంటాను, అలాగే థ్రెడ్స్ తీసి పక్కన పెట్టుకుంటాను. ఫాల్ పీకోపాల్ కుట్టేసే లోపల థ్రెడ్స్ తీసుకుంటాం కదా, ఇలా ఇలా తీసి పెట్టుకుంటాను నేను థ్రెడ్స్ కూడా. ఇలా తీసి పెట్టుకొని మనం పీకోపాలు వేసి ఫాల్ చేసే లోపల మనకు ఆ థ్రెడ్ కొంచెం ఈ వంకర లేకుండా స్ట్రైట్గా వస్తుంది, అందుకోసమని ఇలా తీసి పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా ఏమన్నా గమ్ కానీ, మార్కర్స్ కానీ, ఇంకా ప్లాస్టర్, ఇంకా అవసరమైనవి అన్నమాట థ్రెడ్స్ కోసమని అవసరమైనవి ఇలా పెట్టుకుంటాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న వాటితోనే స్టోరేజ్కి బాక్సులు రెడీ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను మీకు విడిగా ఫోటో తీసి పెడతానండి, అంటే థంబ్నెయిల్ ఇవే పెడతానండి, విడివిడిగా ఒక్కొక్కటి పెట్టేసి పిక్తి థంబ్నెయిల్ పెడతాను. మీరు ఆ థంబ్నెయిల్ చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఓకే అండి, మళ్ళీ రేపు ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ 10:30కి కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇవి ఈ మెటీరియల్ అడ్రస్ అయితే నేను రకరకాల షాపులు తిరిగి తెచ్చుకున్నా అండి, ఒక దగ్గర నేను మీకు చెప్పలేను. దిల్షుక్ నగర్, కోటి, ఇంకా ఎక్కువ అయితే ఆ బేగం బజార్లో తెస్తారండి. మీరు అక్కడ తెచ్చుకుంటే బెటరు, ఎందుకంటే మీకు కావాల్సినంతా అక్కడ దొరుకుతుంది. నేను ఎప్పుడూ అక్కడి నుంచి తీసుకురాలేదు, ఎందుకంటే నేను కొంచెం కొంచెమే తెచ్చిపెట్టుకుంటాను. అంటే మనకు వాళ్ళు ఏమడుగుతారో తెలీదు, మనకు డిజైను అన్నీ తెచ్చిపెట్టుకుంటే వేస్ట్ అయిపోతాయి కదా, కలర్ పోతుంటాయి కదా, అందుకోసం అనేసి. అంటే వాడకపోయినా కూడా బ్లాక్ అయిపోతాయండి, అందుకనే మనకి స్టాక్ మారుతూ ఉండేది. రెగ్యులర్గా అదే స్టాకు అక్కడనే ఉండదు, అలా ఉండిపోయేటట్టు అయితే అవి అక్కడనే బ్లాక్ అయిపోతాయి. అందుకనే ఎప్పుడు స్టాక్ ఒకలా ఉండదు, మారుతూ వస్తూ ఉంటాయి, మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు అదొక్కటి గమనించండి, అందుకోసమే నేను కొన్ని కొన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను అవసరమైనప్పుడు. ఓకే అండి,
మళ్ళీ ఇంకో మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లింక్స్ ఇస్తాను, అమెజాన్ లింక్ ఇస్తానండి, మీకు అమెజాన్లో కూడా ఇలాంటి మెటీరియల్ దొరుకుతుంది. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక దీని గురించి చెప్పలేదు అక్క అని అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిజైన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక వీడియో చేసేటప్పుడు చెప్తాను. ఓకే అండి, బాయ్.